పరుపు కొనాలనుకుంటున్నారా? ప్రొద్దుటూరులోనే అతిపెద్ద పరుపుల ప్రపంచం స్లీప్ వెల్ గ్యాలరీ మీకోసం అందిస్తోంది డిస్కౌంట్ మరియు ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులు కలవు. కరిష్మా ఫర్నిచర్ అండ్ స్లీప్ వెల్ గ్యాలరీ, టీబీ రోడ్, ఆపోజిట్ మార్కెట్ యార్డ్, ప్రొద్దుటూరు. ప్రొప్రైటర్ ఎస్ అబ్దుల్ రసూల్, జి జగన్మోహన్ రెడ్డి. మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొత్తదనం తెచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సం మెటీరియల్ కోసం విచ్చేయండి. జేఆర్ ఎంటర్ప్రైజెస్, పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా, కొరపాటు రోడ్, ప్రొద్దుటూరు. మా వద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్, పిఓపి సీలింగ్స్, జిప్సం సీలింగ్, స్టాండర్డ్ ఛానల్స్, బార్డర్ ఫ్లవర్స్, అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ తో పాటు పీవీసీ బాత్రూమ్ డోర్స్ లభించును. అంతేకాక పీవీసీ కబోర్డ్స్ తయారు చేయించి ఇవ్వబడు. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాల కోసం ఇచ్చేయండి. జవహర్ ఎంటర్ప్రైజెస్, పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా, గోకుల్ నగర్ 1, పొరపాటు రోడ్, ప్రొద్దుటూరు. లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న వారికి భోజనం అందజేస్తూ తమ సేవా నేతను చాటుతున్నారు ప్రొద్దుటూరు వాసులు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, యువమోర్చా సంయుక్తంగా ఈ లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న యాచకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చిక్కుకున్నవారు, చదువుకుంటూ రూముల్లో ఒంటరిగా ఉన్న విద్యార్థులకు ఈ భోజనాన్ని అందిస్తున్నారు. ప్రాణదాత సేవా సమితి సహకారంతో వీటిని పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ఈ భోజన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. స్థానిక దొరసానపల్లిలోనే గోపికృష్ణ హైస్కూల్లో ఈ భోజనాలను తయారు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులు కేవీ రమణారెడ్డి, టీవీఆర్ స్కూల్ రమణారెడ్డి, పల్లెటి ప్రభాకర్ రెడ్డి, సుదర్శన్, అవ్వారు ప్రసాద్, కే ప్రదీప్ రెడ్డి, నరేంద్ర తదితరులు ఈ భోజనాల ప్యాకింగ్, పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ, ఇంకా ఎవరైనా లాక్డౌన్లో భోజనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ భోజనం తయారీకి అవసరమైన బియ్యాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సున్నతి శ్రీనికు ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత ప్రధాని పిలుపు మేరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరోనాను కట్టడి చేసేటందుకు ప్రజలంతా ఇళ్లలో ఉంటున్నారు. దాదాపు 70% ఇళ్లలోనే ఉంటున్నారు, ఇంకొక 30% బయట తిరుగుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరి చేతులు ఎత్తి నమస్కరించేది, అన్ని కూరలతో తినక్కర్లేదు, కూరగాయల కోసమే ఎగబడదే అక్కర్లేదు. మార్కెట్లలో మీ యొక్క జనాభా చూసినప్పుడు భయమేస్తా ఉంది. ఇది ప్రపంచాన్నే భయంలో నింపుతున్నటువంటి ఈ కరోనా వ్యాధిని తరిమికొట్టాలంటే మనం ఇంట్లో ఉండి ఏదో ఒకటి తినడమే ఈ 14 రోజులు. దయవుంచి ఒకవేళ అట్లా మీకు అన్నం కావాలంటే మాకు ఫోన్ చేయండి, మీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఈరోజు కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం కూడా భయపడిపోతుంది. నా మిత్రుల సహకారం, ఆర్ఎస్ఎస్, బీజేపీతో పాటు మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సహకారంతో పాటు ఈ యొక్క భోజన వ్యవస్థను 300 నుంచి 600 చేశాం. రేపు 800 వరకు పెట్టాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా కానీ భోజన వ్యవస్థ కావాలనుకుంటే మాకు మళ్ళీ ఫోన్ నెంబర్లు మా వాళ్ళు టీవీ వాళ్ళు ఇస్తారు మీకు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో ఎవరు మీకు తెలిసినా కానీ వాళ్ళకు ఫోన్లు చేయండి, అక్కడికే మేము ఇచ్చేస్తాము. ఇప్పుడు దేశంలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో బయట తిరగడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా వ్యాపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, మరి దీనివల్ల ప్రతిరోజు దినకూలీలు ఏ రోజుకు ఆ రోజు గడిపేటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ కోసమే రమణారెడ్డి గారి సారథ్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన ప్రొద్దుటూరులో ఒక మహత్వమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్స్, అంటే స్కూల్స్ కాలేజీలలో ఉండి చదువుకునే స్టూడెంట్స్, ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వారు ఉండే ప్లేస్లోకి మేమే అందించడం జరుగుతుంది. ఇంకొకటి, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ట్రాఫిక్ అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి మేమే ఫుడ్ ప్యాకింగ్ చేసి మొత్తం నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎవ్రీడే 600 నుంచి 800 మెంబర్స్కు ప్రొద్దుటూరులో
డిఎస్పి గారి ఆధ్వర్యంలో ప్లస్ ప్రొద్దుటూరు స్కూల్స్ అసోసియేషన్ అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కు అన్నం అందాలనే ఆలోచనతో స్టూడెంట్స్కు బీదవారికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి దినకూలీలుగా ఉండి వాళ్ళకు ఫుడ్ లేకుండా ఉండే ప్రతి ఒక్కరికి ఈ విధంగా మేము అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. అందరూ ఎవరు బయటికి రాకోకుండా ఇబ్బందిగా ఉండే స్టూడెంట్స్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయినా మా యొక్క ఫోన్ నెంబర్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్కి ఫోన్ చేసిన వెంటనే ఎవరీ డే మీకు 12:00 లోగా ప్యాకింగ్ అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ టు ఎవరీ.